వైజాగ్ లో ఆ ప్రాంతం గంజాయికి అడ్డాగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్మేస్తూ లక్షలు గడిస్తున్నారు గేటుగాళ్లు. స్కూల్స్, కాలేజీలు, వర్కింగ్ హాస్టల్స్ ను అడ్డాగా చేసుకుని గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఓ పాడుపడ్డ బిల్డింగ్ ని హాస్టల్ గా మార్చి మరీ అక్కడి నుంచి అమ్మకాలను సాగిస్తున్నారు. పోలీసుల నిఘా ఉన్నా, నిత్యం తనిఖీలు చేస్తున్నా గంజాయి వ్యాపారం అసలు ఎలా జరుగుతోంది? విద్యాలయాల్లో ఉన్న ప్రాంతాల్లో గంజాయి కేంద్రాన్ని ఎలా ఏర్పాటు చేశారు? ఇప్పుడిదే విశాఖ సిటీ పోలీసులకు సవాల్గా మారింది. ఈ ప్రాంతం అంతా కూడా స్కూళ్ళు, కాలేజీలు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, వర్కింగ్ హాస్టల్సే ఉంటాయి. నిత్యం విద్యార్థులతో కలకలలాడుతుంది. ఎక్కడ చూసినా కాలేజీ విద్యార్థులు తిరుగుతూనే ఉంటారు. తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఈ ప్రాంతంలో గంజాయి అమ్మడానికి ఒకడు తయారయ్యాడు. ఆ ఒక్కడే వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు. ఒక పాడుపడిన బిల్డింగ్ని తీసుకుని హాస్టల్ పేరుతో వందల మందికి గంజాయి అమ్ముతూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అసలు హాస్టల్ ఎక్కడుంది? ఇన్ని విద్యాలయాల మధ్యన నిజమైన హాస్టలా కావాలనే పెట్టారా? అది ఎక్కడుందో మనం తెలుసుకుందారండి. నిత్యం రద్దీగా ఉండే చైతన్య నగర్ లోని కాలేజీలను టార్గెట్ గా చేసుకుని ఒకే ఒక్కడు ఈ గంజాయి దందాన్ని నడిపిస్తున్నాడు. ఈ నిర్మానుష్యమైన అపార్ట్మెంట్ లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా గంజాయి నమ్మేస్తున్నాడు. ఇదే గాజువాకలో ఉన్నటువంటి ఆ చైతన్య నగర్ లో ఉన్న జయంతి పెరల్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా. ఇది ఒక పాడుబడ్డ బిల్డింగ్ లాగా ఎలా ఉందో, పాడుబడిపోయింది, దీంట్లో అసలు ఎవరైనా ఉంటారో ఉండరో అనేది కూడా తెలియదు. చూస్తేనే భయంగా ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా విద్యా సంస్థలే మొత్తం. స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, స్టూడెంట్స్ హాస్టల్స్, ఇలా ప్రతిదీ కూడా దీని చుట్టే కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తామంటే, ఇందాకే చెప్పాం తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఇన్ని విద్యా సంస్థల మధ్యన, ఇంతమంది విద్యార్థుల మధ్యన ఈ కనిపిస్తున్నటువంటి మూడు స్టేర్ల బిల్డింగ్లో గంజాయి అమ్మకం అనేది, దీన్ని కేంద్రంగా చేసుకుని గంజాయి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని ఎవరో గుర్తించలేదా అంటే, చూస్తున్నాం కదా ఇది చూడడానికి ఎంత దారుణంగా ఉందో అనేది మనము ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ బిల్డింగ్కి సంబంధించి ఇది దీంట్లోనే ఈ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ఈ ఈ జయంతి పెరల్స్లో ఇది వెళ్ళడానికే ఇది ఒక పాడుబడిపోయినటువంటి బిల్డింగ్లో ఉంది. కానీ ఫస్ట్ ఫ్లోర్లో జయంతి పెరల్ సంబంధించినటువంటి బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో F1 అనే బిల్డింగ్కి మొత్తం దానికి సంబంధించి ఇక్కడ బాయ్స్ హాస్టల్, అంటే ఎవరన్నా అప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోయేలాగా స్టేయింగ్ హాస్టల్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూపిస్తున్నాం కదా ఈ మెట్టెల నుంచి, ఈ చూసిన ఈ అట్మాస్ఫియర్ చూసిన మొత్తం వాతావరణం అంతా ఒక భయానకం. ఎందుకంటే నిజంగా హాస్టల్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు నిరంతరం దీన్ని నీట్గా ఉంచే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఇది ఒక పాడుపడ్డటువంటి బిల్డింగ్. ఎక్కడ చూసినా పాన్, గుట్కాలు ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ హాస్టల్స్, అదేవిధంగా జస్ట్ 1 or 2 days స్టేయింగ్ చేసే హాస్టల్ అని పేరు చెప్పి ఈ కనిపిస్తున్న ఇదంతా చూడండి, ఎంత చూడడానికి ఎంత భయానకంగా. ఎందుకంటే ఎక్కడెక్కడ చెప్పులు కానీ, తినేసినవి కానీ, వదిలేసినవి అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పటికి ఇది F1, దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే ఈ మొత్తం ఈ ఫ్లాట్ మొత్తాన్ని ప్రస్తుతం పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు చెప్తున్నామంటే, దీనిలో మొత్తం ఇప్పటికీ 7 పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆ 7 సంబంధించి, ఎందుకంటే ఇక్కడ లోపల ఒక హాస్టల్ అనేదాన్ని రన్ చేస్తూ హాస్టల్ పేరు చెప్పి లోపల గంజాయిని విక్రయిస్తూ దాదాపుగా 10 kg గంజాయి దొరికింది. ఆ 10 kg గంజాయిలో ఆ 7 అయితే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే కాలేజీల చుట్టూ